తెలంగాణలో చాలా బాధాకరమైన పరిస్థితి. రాజకీయాలు అతీతంగా ఆలోచన చేసిన ఏంది అహంకారం? కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు కళ్ళు నెత్తికెక్కిన వ్యవహారం, తెలంగాణ ప్రజల సొమ్ము తిని తిని భరించి అడ్డగోలుగా మాట్లాడడం, దేనికి విలువ లేదు, అన్ని అబద్ధాలే, అవాస్తవాలే, తప్పుడు లెక్కలే. నిజంగా తెలంగాణ వ్యాప్తంగా మేము తిరుగుతున్నాం. స్పష్టంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లో కేసీఆర్ అన్న కుటుంబాన్ని, టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధమైంది. ఇంకా కొన్ని నెలలు మిగిలినాయి. ఏప్రిల్ వచ్చేసింది, 7-8 నెలల్లో శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఎప్పుడు వస్తాయా? ఈ కేసీఆర్ ని ఆయన కుటుంబాన్ని తెలంగాణ నుంచి ఎప్పుడు తరిమి కొడదామా అనే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రజల మూడు మంది చెప్పిన మనం చేస్తున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంతో ముందుకు పోయి ఎన్నికలు గెలిచే ప్రక్రియలో ప్రణాళికలో ముందుకు పోతున్నాం. 20 ఏళ్లలో చాలా మంది స్పీకర్లను చూసిన, ఏ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్పీకర్ అయినా, గతంలో కాంగ్రెస్ లో చాలా మంది ఉండే, టీడీపీలో చాలా మంది ఉండే, స్పీకర్ పదవిని అలంకరించిన తర్వాత కొందరు రాజకీయాలకు అతీతంగా వివరించే వాళ్ళందరూ, కానీ ప్రస్తుత స్పీకరు మీ ఎమ్మెల్యే మాత్రం అంత అత్యున్నత పదవికి మచ్చ తెచ్చే విధంగా వివరించిన విషయం ఇది నిస్సందేహం. నేను చాలా మంది స్పీకర్లను చూసిన, ఏ స్పీకర్ కూడా స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత అరే స్పీకర్ అంటే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, శాసనసభని కొంత న్యూట్రల్ నడపాలి.